సాయంకాలము నమస్కారం. ఏకత్వంలో అనేకం, అనేకంలో ఏకం. ఈ మాట వింటానికి కొంచెం ఎబిట్గా ఉంటుంది. ఇదేమిటి అని అంటే, మీరు మీ ఇంటి పెద్ద, మీ ఆవిడికి భర్త, ఆఫీస్కి వెళ్తే బాసో, సబార్డినేటో, ఎంప్లాయీ, పిల్లలకి తండ్రి, చుట్టాలకి పక్కలకి వాళ్ళ వాళ్ళ ఉన్న బంధాలను బట్టి వాళ్ళు వాళ్ళు పిలుచుకునే ప్రయత్నం. మరి ఇందులో ఎవరు మీరు? మీరు ఒక్కళ్ళే. మీ రూపాలు అనేకం, మీ భావాలు అనేకం, మీరు చేసే పనులు అనేకం. అలాగే ఔర దేవత చిత్తన ధరయి హనుమత్ సేయి సర్వసుఖ కరయి. అంటే హనుమంతుడిని ఒక్కడిని ప్రార్థిస్తే చాలు, ఇంక ఏ దేవతల జోలికి వెళ్ళక్కర్లేదు, నీకు అన్ని సుఖాలు ఏర్పడతాయని ఆంజనేయ స్వామిని చూపిస్తూ మనకి తులసీదాస్ వారు చెప్తారు. ఎప్పట్లాగే ఇవాళ మనం 33 నుంచి 40 వరకు చౌపాయిలు చెప్పుకుని ఇక్కడి నుంచి మనం కథలోకి ముందుకు వెళ్దాం. తుమ్హరే భజన్ రామ్ కో పావే, జన్మ జన్మ కే దుఃఖ బిసరావే, అంతకాల రఘుపతి పుర జాయి, జహా జన్మి హరి భక్త కహాయి, ఔర దేవత చిత న ధరయి, హనుమత సేయి సర్వ సుఖ కరయి, సంకట మిటే సంకట హటే మిటే సబ పీరా, जो सुमिरे हनुमत बलबीरा, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, यह सत भार पाठ कर जोई, छूट ही बंदी महासुख होई, जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा, తులసీదాస్ సదా హరి చేరా, కీ జయ నాథ్ హృదయ మహడేరా. ఇవి 7-8 చౌపాయిలు 33 నుంచి 40 వరకు. నిన్న మనం చెప్పుకున్న చౌపాయి ఏమిటంటే 34వది, అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మి హరిభక్త కహాయి. అంటే జీవితం ఎంతో ప్రశస్తమైనది. ఈ ఒక్క జీవితం కాదు, ఇటువంటి జీవితాలు ఎన్నో మనం ఎత్తవలసి ఉంది. లేదు, ఈ జీవితాల నుంచి విముక్తి పొందాలంటే గనక మనం సక్రమంగా ఉండాలి, బుద్ధితో ఉండాలి, తప్పులు చేయకూడదు, ధర్మబద్ధంగా ఉండాలి అని నిన్న మనం చెప్పుకున్నాం. ఇవాళ చెప్పుకుంటోంది 35వ చౌపాయి. ఔర దేవత చితన ధరయి, హనుమత్ సేయి సర్వసుఖ కరయి. ఆయా దేవతల్ని ఎప్పుడు పడితే అప్పుడు పిలవకండ్రా, ఏదో ఒక దేవుణ్ణే నమ్ముకోండ్రా అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఆ మాట వాస్తవానికి మరి కరెక్టా కాదా? ఒక రకంగా కరెక్ట్, ఒక రకంగా కాదు. పరమాత్మ ఒక్కడే, రూపాలు అనేకం. ఏకం సత్ విప్ర బహుధా వదంతి. మన మన అవసరాల కోసం మనం ఆయా దేవతల్ని ఊహించుకుని వాళ్ళ గుణగణాలు పాడుకుంటూ మన జీవనయానం మనం చేస్తూనే ఉన్నాం. హనుమంతుడిని కూడా అలాగే చెప్పారు, ఆ ఒక్కడిని, ఆంజనేయ స్వామిని ఒక్కడిని పట్టుకోండి, మీ జీవితం కడతేరిపోతుంది. అలాగే మనం ఇంతకుముందు చూసాం, మార్కండేయుడికి 8 ఆయుర్దాయం, బ్రహ్మగారి మరణం వల్ల ఇంకొక 8 పొడిగించబడింది. పొడిగించబడ్డవాడు చివరికి శివుణ్ణి పట్టుకుని ఈశ్వరనామం చేసుకుంటూ, ఈశ్వరలింగాన్ని సాక్షాత్కరించుకుంటూ, దాన్నే తన జీవితంగా భావిస్తూ తన యావత్ జీవితాన్ని గడిపాడు. ఆ ఒక్క శివుణ్ణి పట్టుకున్నందుకు మృత్యుంజయుడు అయిపోయాడు, అంటే చిరంజీవి అయిపోయాడు. తనకి చావు లేకుండా అయిపోయాడు. ఇవాటికి మన చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటాం మనం. అలాగే మరి హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు,
ఆ ప్రహ్లాదుడు సాక్షాత్తు విష్ణుమూర్తిని నమ్ముకున్నాడు, విష్ణువినే గానం చేశాడు, విష్ణువునే తలుచుకున్నాడు. తలంపులో కానీ ఏదే కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ విష్ణుమూర్తి తన్ని వదలలేదు, విష్ణుమూర్తిని తనను వదలలేదు. అలా పట్టుకునే వాళ్ళు ఏమైంది, సాక్షాత్కరించుకున్నాడు లక్ష్మీ నృసింహస్వామి. నృసింహస్వామిని సాక్షాత్కరించుకుని సాక్షాత్తు తండ్రి గారికి మోక్షం ఇప్పించగలిగినాడు ఆ ప్రహ్లాదుడు. అలాగే ఈ మధ్యకాలంలో తీసుకుంటే కనుక రామదాసు, భక్త పోతన వీళ్ళకి సేవలు చేశారు వచ్చి భగవంతుడు. భక్త పోతనకి పొలం దున్ని పెట్టారు రామోజీ లక్ష్మోజీ, అమ్మవారు కలప తీసింది ఆ పొలాల్లో, వాళ్ళకి ధాన్య బస్తాలను ఇంటికి పంపించారు. అటువంటి భక్తుల్ని ఆదుకునేవాళ్ళు మన దేవతలు. అలాగే ఇలా చెప్పుకుంటూ వెళితే కోకొల్ల ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. అలాగే మన రామదాసు, భక్త రామదాసు రాముణ్ణే నమ్ముకున్నాడు, గుడి కట్టించాడు, కారాగారంలో ఉన్నా కూడా రామనామమే చేశాడు. రాముల వారు తనకి దర్శనం ఇవ్వలేదే, ఆ మహారాజుకు దర్శనం ఇచ్చాడే అని బాధపడ్డవాడు, వాపోయినవాడు. అలా ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ వెళ్ళచ్చు. కాబట్టి మనం మాటికో దేవుడు, మాటికో ఒక కొత్త విధానం కాకుండా ఏదో ఒక దైవాన్ని నమ్ముకుని ఆ దైవం వెంబడే గనక మనం ఉన్నట్టయితే గనక మన జీవితం కడతీరుతుంది. మనం సుఖంగా అన్ని సుఖాలు అనుభవిస్తాం, కష్టాలు అనేవి మన జోలికి రావు అని ఈ చౌపాయి చెప్తోంది. ఔర దేవత చిత్న ధరయి హనుమత సేయి సర్వసుఖకరయి. ఇదే విషయాన్ని మనకి ఆదిశంకరులు షణ్మత స్థాపన చేసి ఈ ఆరుగురులో ఎవరిని కొలిచినా కూడా మీరు ఆ పరమాత్మ దగ్గరికే చేరతారు అని చెప్పి మనకు చెప్పినవాడు. ఒక్కసారి మళ్ళా ఆ ఆరు మతాలు ఏమిటనేది ఒక్కసారి స్మరణ చేసుకుందాం. వైష్ణవము, శైవము, శాక్తేయము, సౌరము, గాణాపత్యము, కౌమారము. కుమారస్వామిని గనక దేవుడుగా తలుచుకుంటే ఆ కౌమారులందరూ కూడా కుమారస్వామినే దేవుడుగా భావిస్తూ వాళ్ళు చెప్తుంటారు. గాణాపత్యం, గణపతే దేవుడు, గణపతిని మించిన దేవుడు ఇంకోడు లేడు, ఆయనే పరమాత్మ అనుకుని గాణాపత్యులు చాలామంది కూడా మా గణపతినే పూజిస్తూ ఉంటారు. దీన్ని మనం పశ్చిమ భాగాన అంటే మహారాష్ట్ర గుజరాత్ భాగాల్లో వీటిని ఎక్కువగా చూడవచ్చు. అలాగే సూర్యుడే భగవానుడు, సౌర మతస్థులు అంటారు. సూర్యుడే భగవానుడు, ఇంకా ఏ దేవత లేదు అని చాలామంది సూర్యుడినే కొలుస్తూ ఉంటారు. శాక్తేయులు అంటే అమ్మవారే, అమ్మవారి కింద వీళ్ళందరూ బానిసలే, అమ్మవారే అందరికంటే పెద్ద దేవత అని చెప్పి శాక్తేయులు భావిస్తుంటారు. అలాగే విష్ణుమూర్తే దేవుడు, విష్ణుమూర్తి తర్వాతే వీళ్ళందరూ వచ్చినవాడు అని చెప్పి విష్ణుమూర్తినే కొలిచిన వాళ్ళని వైష్ణవులు అంటారు. శివుడే దేవుడు, శివుడి తర్వాత ఆది దేవుడే శివుడు, మహాదేవుడే శివుడు, ఆ శివుడి తర్వాతే అందరూ వచ్చిన వాళ్ళని చాలామంది శివుడినే పూజిస్తూ ఉంటారు. వీళ్ళల్లో ఎవరిని పూజించినా కూడా అది పరమాత్మకే చెందుతుంది అని ఆదిశంకరులు షణ్మత స్థాపన చేసి అన్ని మతాలు ఒకటే అన్నారు. ఈ ఆరు మతాలని అన్ని మతాలు అన్నారు తప్ప వేరు వేరు మతాలు కాదు. కాబట్టి మిత్రులారా, ఈ తత్వాన్ని వంట పట్టించుకోండి. మీరు ఎలాగైతే వివిధ కాలాల్లో వివిధ రూపాల్లో వివిధ పనులు చేస్తూ ఉంటారో, కానీ మీరు ఒక్కళ్ళే. అలాగే పరమాత్మ ఒక్కడే, పరమాత్మని మనం వేరు వేరు రూపాల్లో చూసుకుంటున్నాం. ఆ రూపంలో ఇవాళ ఆంజనేయ స్వామిని చూస్తున్నాం. ఈ చౌపాయి గనక మీకు అర్థమైనట్టయితే మీ పిల్లలకి, మీ చుట్టాలకి, పక్కాలకి ఇది చెప్పండి. సత్యభాష్యానికి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను మరి వచ్చే శీర్షిక వరకు. రాంబాబు చెరువు, హైదరాబాద్.